ఇది సత్యపథం అని చెప్తూ దానికి సత్యపథం అని ఉపనామాన్ని కూడా పెడుతూ అసత్యాలు ఆరోపణలు అనే శీర్షికతో ఏ టు జెడ్ సత్యపథం అనేటువంటి ఒక గ్రంథాన్ని ఇంతవరకు ధారావాహిక వచ్చిన వాటిని ఒక పుస్తకంగా ఏర్పాటు చేసి ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే ధారావాహిక వచ్చిన మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది మేధావుల కొటేషన్స్ వాళ్ళు చూపించిన ఎవిడెన్స్ కూడా ఇందులో బాక్సెస్గా వేసి అంటే ఇంగ్లీష్ భాషని తెలుగు భాషను కూడా ఉపయోగిస్తూ ఈ గ్రంథాన్ని నేటి తరం ప్రతి వారి చేతిలో ఉండేటట్లుగా తయారు చేస్తూ శ్రమ కొర్చుకొని సంవత్సరాలు కృషించి ఈ పుస్తకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని రచించిన వారు మాకు ఆత్మీయులు, ప్రజ్ఞాభారతి లాంటి విభాగాల్లో పనిచేస్తున్న గొప్ప పాత్రికేయులు, సనాతన ధర్మం కోసం భారతదేశం కోసం అంకితమైపోయి దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి మా పమిడిపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు. వీరు ఇప్పటికి ఎన్నో గ్రంథాలు రచించారు. పథం అనే పేరుతో స్ఫూర్తిపదం, సాధనాపదం, ఇంకేంటండి విజయ పథం, ఇవన్నీ కూడా పిల్లల కోసమండి. స్ఫూర్తిపదం అంటే మన ఋషులు చెప్పినటువంటి నేటి తరానికి కావాల్సిన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్. విజయ పథం అంటే సక్సెస్ కోసం ఋషులు చెప్పిన కోర్సు. సాధనాపదం ఆదిశంకర భగవత్పాదులు చెప్పిన సాధన పంచకాన్ని నేటి యువతకు అన్వయిస్తూ ఇలాంటి పుస్తకాలు. ఇప్పుడు సత్యపథం అనే పేరుతో ఈ పుస్తకాన్ని ఋషిపీఠ సగర్వంగా ప్రచురించింది, సగర్వంగా ఈరోజు అందరికీ అందిస్తున్నది. దాన్ని సగర్వంగా ఈ సభలో ఆవిష్కరిస్తూ ఉన్నాం. ప్రణోదేవి సరస్వతి, దాన్ని మీరు ఏ విధంగా పొందవచ్చు కౌంటర్ దగ్గర తెలుసుకోవచ్చు. ఈ సత్యపథం పుస్తకం ఇవాళ కౌంటర్లో ఒక ప్రత్యేక అలంకారంగా ప్రకాశిస్తున్నది. ఒక రెండు రోజుల్లో తెచ్చిన కాపీలు మిగలవి ఇక్కడ అని నాకు తెలుసు. అటువంటి స్పందన విశాఖ వాసులకు ఉన్నది. అయితే ఇక్కడ ఋషిపీఠం పుస్తకాలన్నీ తగ్గింపు ధరల్లోనే లభిస్తాయి, వేరే తగ్గించక్కర్లే. ఇదే పుస్తకం ఇదే క్వాలిటీతో బయట ఉన్న ఖరీదుకి దీనిపై ఉన్న ఖరీదుకి చాలా తేడా ఉంది. అంత సులభంగా అందరికీ అందించాలనే ప్రయత్నాన్ని మీరు అందిపుచ్చుకోండి. ముఖ్యంగా మాకు ఆత్మీయుల విఎస్ శర్మ గారిని సమయంలో సత్కరిస్తూ ఇది భారత చరిత్ర భాస్కరులు శ్రీ కోట వెంకటాచలం గారికి అంకితం చేశారు. వారితో పాటు జటావల్లభులు పురుషోత్తం గారు రాష్ట్ర విద్యాభూషణులు, వీరి పేర్లు చాలామందికి తెలుసుంటాయి. వీరు జటావల్లభులు పురుషోత్తం గారు దౌహిత్రుడు, ఇది కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు. సనాతన ధర్మం కోసం తన జ్ఞానాన్ని ధారపోసిన ఒక మహాయోగి వారు. వారు ఎన్నో గ్రంథాలు రచించారు. వారికి అంకితంగా ఇచ్చినటువంటిది ఎందరో పెద్దలు దీనికి అభినందనలు అందించారు. అటువంటి ఉత్తమ గ్రంథాన్ని ఇవాళ ఆవిష్కరించుకున్నాం. దానికి కారణమైన ఈ సభా నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు అందిస్తున్నాను. అమ్మా రండి, అయ్యా రండి.